నేను అనుకుంటాను కొండపల్లి నిహారిణి గారు దాదాపుగా తండ్రికి తగ్గ తనయ్య తండ్రి వారసత్వాన్ని ఇప్పటికి పుచ్చుకున్నారు అని అంటూ ఉంటారు, కానీ వారు మామగారి వారసత్వాన్ని పుడికి పుచ్చుకున్నారు, వారి ఆదర్శాన్ని కొనసాగిస్తున్నారు. వారు వినూత్నమైన విభిన్నమైన దృక్పథంతో దృష్టితో మంచి రచనలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అనివార్యం అనే శీర్షికనే చాలా విలక్షణంగా ఉంది. ఆమె ప్రాచీన సాహిత్యాన్ని ఇటు ఆధునిక సాహిత్య సృజన కూడా చేస్తున్నారు, అదేవిధంగా స్త్రీ సాహిత్యాన్ని చాలా సున్నితంగా స్పృశిస్తున్నారు. కట్టే కొట్టే తెచ్చే విధంగా ఎవరిని తానవ్వక నొప్పించకుండా సాహిత్య సృష్టి చేస్తున్నారు. అనివార్యం అదే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎట్లా తోచింది అంటే ఇగ్నోర్ చేయలేనిది అని. ఇంత బాగా ఈ శీర్షిక పెట్టడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఎవరికి తోచని విషయాన్ని కూడా ఒక పుస్తకానికి అనివార్యం అని పెట్టడం నాకు చాలా ఆత్మీయురాలు. ఎందుకో చూడగానే నా అక్క అని పిలవాలనిపిస్తుంటుంది. అందుకే నన్ను ఎప్పుడు కూడా సూర్య గారు, సూర్య ధనంజయ్ గారు అని మేడం కానీ అనరు. ముందు నుంచి కూడా సూర్య అని చాలా ప్రేమగా పిలుస్తుంది అన్నమాట. నాకు ఏడుగురు అక్క చెల్లెళ్ళు, ఆమె ఒక అక్క నాకు.